हेलो फ्रेंड्स सुधामय चैनल की स्वागत अंदर की नमस्कार ने मैसूर पाक चेद्दां मन ये बौल तीसुकुंटामो इदि मैदा पिंडी बौल मैदा पिंडी तीसुकुंटे नेनु 1½ कप शुगर तीसुकुंटुन्ना मीरु शुगर तीपे एक्कुव कावालनुकुंटे 2 कप्पुलु तीसुकोवच्चु ఒక కప్పు వాటర్ 2 కప్పులు నెయ్యి లేదా డాల్డా నేను ఆయిల్ కూడా వేసుకోవచ్చు స్మెల్ లేని ఆయిల్ కానీ నేను సగం నెయ్యి సగం డాల్డా ఇలా కరిగించుకోవాలి దీంట్లో ఒక గిన్నెలో సెపరేట్ గా ఇది ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఇలా ఒక కడాయి గాని ఏదైనా పెట్టుకోవాలి ఈ సెరిగే పిండిని ముందు వేయించుకోవాలి కొంచెం కొద్దిగా వేయించుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అడగంటని వద్దు ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతది పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంటది అప్పుడు దీన్ని వేరే బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్ లోకి తీసుకుందాం పిండి పక్కకు తీసుకున్నాక మనం ఇదే కడాయిలో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం తీపి ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు వేసుకోండి షుగర్ లేదంటే నేను 1½ కప్ వేసుకుంటున్నా మీడియం లో బాగుంటది రుచి మీకు తీయగా కావాలనుకుంటే 2 కప్పులు వేసుకోండి 1½ కప్పు షుగర్ ఇది మెల్లగా కరుగుతది కరగనివ్వాలి కొంచెం పెద్దగా పెట్టుకొని మంట మీడియం లో కరిగించుకోవాలి దీంట్లో చక్కెర మొత్తం కరిగిపోయినాక మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండల రాకుండా కలిపేట్టుకోవాలి ఇది ఉడుకు పడుతుంటది మనం ఈ నెయ్యి ఉంది కదా డాల్డకం నెయ్యి ఇది మనం ఒక వేరే స్టవ్ మీద వేడి చేసుకోవాలి గరం ఎక్కాలి పూర్తిగా అంటే పూర్తిగా వేడి కావాలి మంచిగా నేను వేరే స్టవ్ మీద ఇది ఉడుకుతుంటది మనం గరం ఈ వేడెక్కిన నెయ్యిని మనం పోసుకోవాలి దీనిలో కొంచెం కొంచెంగా ఒక స్పూన్ తో నెయ్యి కింద మంట సన్నగా సిమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్క చెంచా ఇందులోకి పోసుకుంటూ ఉండాలి ఇది మొత్తం మళ్ళీ నెయ్యి ఇంకే వరకు ఇది కలుపుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళా పోసుకోవాలి నెయ్యి అంత ఇంకిపోయింది కదా మళ్ళీ వేడి వేడి నూనె అంటే నెయ్యి ఇలా పోసుకోవాలి నురుగు రావాలి అలాగా మరొక చెంచా వేసుకోవాలి నెయ్యి ఇంకిపోయిన కొద్ది మళ్ళీ ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మరొక చెంచా మరొక చెంచా సిమ్ లో పెట్టి మంచి కలుపుతూ ఉండాలి అడగంటకుండా చూసుకోవాలి మనం నెయ్యి అయిపోయేదాకా పోస్తూ కలపాలి ఈ లోపు మనకు పాకం దగ్గరికి వచ్చేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి నెయ్యి అయిపోయే వరకు వేసుకోవాలి ఇట్లకి కొంచెం ఇప్పుడు మనం దగ్గర పడుతుంది అనగా కొద్దిగా మనం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నా వేసుకోవాలి ఇది లాస్ట్ కు మొత్తం వేసేసుకుంటా కలపాలి బాగా నెయ్యి కొంచెం సైడ్లకు తేలే వరకు కలుపుతూనే ఉండాలి ఈ లోపు మనం ఒక ప్లేట్ కి కొంచెం నూనె గాని నెయ్యి గాని డాల్డా గాని ఏదైనా లిక్విడ్ లాగా ఉంది గాని ఇలాగ రుద్దుకోవాలి ప్లేట్ లోకి రుద్ది పెట్టుకొని రెడీ ఉంచుకోవాలి ఇలా నెయ్యి పైకి వచ్చేదాకా వేగినాక దీంట్లోకి కొంచెం ఇది చిన్న చిట్క అనుకోండి ఇది వంట సోడా కొద్దిగా వేసుకోవాలి వేసుకుంటే మంచిగా పొంగినట్టుగా ఉంటుంది గుల్లలుగా ఉంటదన్నట్టు మైసూర్ పాక్ ఇలా కలుపుకోవాలి దాదాపు దగ్గర పడుతుంది దగ్గర పడినాక ఇది మనం ఆ ప్లేట్లోకి పోసేసుకోవాలి ఇలాగ వచ్చినప్పుడు మనం తిని గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసేసుకుంటాం ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక దీన్ని ఇలాగ సమానంగా బాగా ప్రెస్ చేయకుండా పై పైననే ఇలాగ అనుకోవాలి గుల్లగా చక్కగా వస్తాయండి మైసూర్ పాక్ చాలా బాగుంటుంది రుచి చల్లారని ఇచ్చినాక ముక్కలు చేసుకోవాలి మరీ చల్లగా కాదు కానీ మామూలుగా కొద్దిగా వేడి తగ్గినాక
పిసికల్ చేసుకోవాలి ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకున్నా నేను చాలా బాగుంటుంది రుచి మొత్తం ఆయిల్ ఏమీ అంటే నెయ్యి ఏం కనిపించకుండా చక్కగా ఆవిరైపోయింది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కొంచెం వేడి తగ్గినాక మనకు కావాల్సిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకోవాలి గాట్లు పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇలా కట్ చేసి ముక్కలు తీసుకుంటే వచ్చేస్తాయి చక్కగా ఇలా కట్ చేసుకోండి మీకు నచ్చిన డిజైన్లు కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ కానీ ఇలా స్క్వేర్గా కానీ లేకపోతే మీ ఇష్టమైన డిజైన్లో కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకోండి ఎంజాయ్ చేయండి సూపర్ వచ్చింది సరేనండి మంచిదండి ఉంటానండి.